పార్టీని టీఆర్ఎస్ లో కలిపేస్తే మంచిదన్న మోత్కుపల్లి వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ వ్యతిరేక శక్తులు ఏకం కావాలని టీడీపీ నేతలు ఎటు వెళ్లినా బీసీ ఎస్సీ కార్యకర్తలు కాంగ్రెస్ లోకి రావాలన్నారు రేవంత్ రెడ్డి. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కూడా మన పార్టీ నుంచి పోయినటువంటి వ్యక్తే, మన పార్టీ నుంచి రూపుదిద్దుకున్నటువంటి నాయకుడే. అందులో ఉన్నటువంటి మంత్రులంతా మీ నాయకత్వం కింద పనిచేసిన వాళ్ళే. కాబట్టి ఈ యొక్క 22% ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని 40 లక్షల మంది పోయిన ఎన్నికల్లో ఓట్లేసినటువంటి ఆ ఓటరు దేవులని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ మనోభావాలను కూడా మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని, ముఖ్యంగా మీరిద్దరు కూడా అన్నదమ్ముల్లాగా ఉంటూ ఈ పార్టీని టీఆర్ఎస్లో మెర్జి చేయగలిగితే చాలా గౌరవం ఉంటుందేమోనని నాకున్నటువంటి అభిప్రాయం. ఎందుకు చెప్తున్నంటే, అంతరించిపోయిందనేటువంటి అవమానం కంటే ఒక మిత్రుడికి సహాయం చేసినామనేటువంటి అభిప్రాయం కనుక ఉండగలిగితే చంద్రబాబు నాయుడు గారికి కూడా మంచి పేరు వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. ఉరిశిక్ష పడ్డాయినా నీ చివరి కోరిక ఏందో కోరుకోమని అంటే, తల్లిదండ్రి లేనోని శిక్ష రద్దు చేయమని అడిగిండట. చివరాఖరికి ఆ ముద్దాయి చంపింది తల్లిదండ్రినే. తల్లిదండ్రిని చంపినందుకే ఉరిశిక్ష చేశారు. ఇప్పుడు ఆ ముద్దాయి చివరి కోరిక కోరుకో అంటే తల్లిదండ్రులు లేని అనాథను నా శిక్ష రద్దు చేయమని అడిగినట్టుంది. ఇవాళ తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఉనికిని దెబ్బతీసి తెలుగుదేశం పార్టీని చంపిందే కేసీఆర్. ఇవాళ తెలుగుదేశం పార్టీ మీద ద్వేషాన్ని పెంచి ఇది ఆంధ్రోళ్ళ పార్టీ, ఈ పార్టీ కానీ పార్టీ నాయకులు కానీ ఉండొద్దు, తెలంగాణ ద్రోహులని, మా మీద విషం చిమ్మిందే కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ. అలా విషం చింపి తెలుగుదేశం పార్టీని సమూలంగా మూలాలలో యాసిడ్ పోసి సంపాలని అనుకున్న కేసీఆర్తో కలవడం అనేది కార్యకర్తల స్థాయిలో ఆమోదయోగ్యమైన నిర్ణయం కాదు.